ఆహారం తినుటకు తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం అనేది ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంది. భూమిపై చాప వేసుకొని కూర్చోవాలి. కూర్చోలేని వారు పీట కుర్చీలపై కూర్చున్నా మనకంటే పై స్థానంలో అన్నం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. భోజనం పూర్తయ్యే వరకు మౌనంగా ప్రశాంతంగా ఉండాలి. టీవీ చూస్తూ అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ తినరాదు. మనం కూర్చున్న తర్వాతనే తినే పదార్థాలు వడ్డించుకొని తినాలి. అన్నీ వడ్డించిన విస్తరి పళ్ళెం ముందు కూర్చోరాదు. మనం తినడానికి పెట్టుకున్న ఆహార పదార్థాల్లో ఒక ముద్ద తీసి దైవానికి నివేదనాన్ని భావించి పక్కన పెట్టి తినాలి. తర్వాత ఆ అన్నం ముద్దను పక్షులకు కానీ జంతువులకైనా వేయాలి. నీళ్ళ గ్లాసును కుడివైపు పెట్టుకొని అవసరమైతే ఎడమ చేతితో నిదానంగా కొంచెం కొంచెం త్రాగాలి. నీళ్లను భోజనానికి అరగంట ముందు తర్వాత తాగితేనే మంచి ఆరోగ్యం కలుగుతుంది. అన్నం తింటున్నప్పుడు అన్నాన్నే కానీ ఆ అన్నం వండిన వారిని కానీ వడ్డించే వారిని కానీ తిట్టరాదు, వంకలు పెట్టరాదు. భోజన సమయంలో ఏడుస్తూ తినుట, నవ్వులాట, తగువులాట, తిట్టుకునుట, గేలి చేయుట మొదలైనవి చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తినే కంచంను ఒడిలో పెట్టుకొని అన్నం తినరాదు. అన్నాన్ని చేత్తో తింటేనే మంచిది. స్పూన్స్ వాడకూడదు. చేతి వేళ్లను నోట్లో పెట్టుకొని నాకకూడదు. హడావిడిగా తినకూడదు. ప్లేట్ను ఆకును మొత్తం ఊడ్చుకొని తినడం మంచిది కాదు. మనం తింటున్నప్పుడు ఏ మానసిక స్థితిలో ఉండి తింటామో తిన్న తర్వాత ఆ ఆహార పదార్థాలు అరిగే వరకు శరీరాన్ని మనసును అదే స్థితిలో ఉంచుతాయి.